పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసి ఎవిడెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, రాష్ట్రాన్ని రెచ్చగొట్టే మాటలు, ఒక పీడీ యాక్ట్ కింద ఆయన్ని అకౌంటబుల్ చేయాలి. ఏమన్నాడు, 30,000 మంది గర్ల్స్ అమ్మాయిలు మిస్ అవ్వడానికి కారణం మహిళలే, మహిళా వాలంటీర్స్ మెయిన్ కారణం అన్నాడు. ఉమెన్స్ కమిషన్ ఇది కేసు బుక్ చేసి నోటీసులు పంపడాన్ని నేను హర్షిస్తున్నాను. విశాఖపట్నం నేవల్ ఆఫీసర్ కూతురు, 10th class అమ్మాయి, సత్యారావు లాంటి ప్యూను నలుగురు దుండగలు, రాక్షసులు, దుష్టులు, దుర్మార్గులు ఈరోజు రేప్ చేయడానికి కారణం కొన్ని సినిమాలే, కొందరు సినిమా యాక్టర్లే, కొంతమంది కట్టిన పాటలే. ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు అంతకంటే పెద్ద నటులు ఎవరు? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు గాని, మ్యూజిక్లు గాని రిలీజ్ చేశారా? మన రాష్ట్రాల్లో రేపులు ఎక్కువైపోయాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్లన్నీ ఫెయిల్ అయిపోయాయి. దుబాయ్లో ఎవడైనా రేప్ చేస్తాడా, సంవత్సరానికి ఒక్క అమ్మాయిని కట్ చేసేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, బెయిల్స్ ఉండవు, డెత్ పెనల్టీ, ఎన్కౌంటర్. ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించండి, ఒక్క అమ్మాయిని, నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, బ్లడీ బాస్టర్డ్స్ ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళకి శిక్ష ఎలాగుంటుందో, చట్టాలు ఎలా మార్చాలో చేసి చూపిస్తా. మన రాష్ట్రాలు, మన దేశం ఫెయిల్ అయిపోయింది. కనుక ప్రజలారా మేల్కోండి, తల్లిదండ్రులారా, కుర్రోలు, మీకు అక్కలు అమ్మాయిలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, మహిళలు, ఇలాంటి దుష్టుల్ని మీరు నమ్మకండి, వెంటనే కంప్లైంట్లు చేయండి. పోలీసులు, మీరు చేయవలసిన మీరు పని చేయండి. జడ్జెస్కి నేను వార్నింగ్ ఇస్తున్నా, ఇలాంటి సత్యారావులకి మీరు బెయిలే ఇవ్వకూడదు.